ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము రొమేల్కు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనం దేవుడు నరులను చేసినప్పుడు తన వలె వారిని చేసను మహిమ సమృద్ధి సమాధానము స్వాతంత్ర్యము నిత్యత్వము సర్వ సృష్టిపై అధికారం ఇంచుమించుగా ఈ నరులు దేవునితో సమానముగా ఉండేవారు ఒక్క మెట్టు క్రింద అంతే ఆది కాండం రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో దేవుడైన యహోవా నరుడిని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను అని ఉంటుంది కానీ ఈ నరులు మొండ్ల తుప్పలను గచ్చ పొదలను సేద్యపరచవలసి వచ్చింది కారణం పాపము ఈ పాపం మనిషికి భయమును పరిచయం చేసింది మరణమును రుచి చూపించింది వారు భయంతో దాక్కున్నారు మరణించి మట్టిలో కలిసిపోయారు ఆది కాన్నం ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం చూడండి దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని ఆజ్ఞాపించారు ఈ ఆజ్ఞను మీరిన ఆదిమ పితరులకు ఆత్మీయ మరణం శారీరక మరణం ఈ రెండు సంక్రమించాయి మనిషి స్వభావ సిద్ధముగా పాపము అయిపోయారు శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉంటారు మనిషి మంచి కన్నా చెడుకు ఎక్కువగా ఆకర్షించబడతారు అని పాపపు స్వభావం లోకపు స్వభావం వాక్యం చెప్తుంది ఈ పాపము వలన వచ్చు జీతము మరణము అని నా ప్రియ స్నేహితులారా గమనించండి పౌలు గారు ఇలా అంటూ ఉన్నారు అయ్యో నేనంత దౌర్భాగ్యుడును ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని ఆ తర్వాత మాట ఇలా ఉంటుంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అని పాపం ద్వారా లోకము ద్వారా పట్టబడి మరణమునకు లోనైన మనలను ఎవరు రక్షిస్తారు దేవునికి కృతజ్ఞతలు ఆయనే రక్షించారు ఆయనే విమోచన మార్గమును చూపించారు ఆ మార్గమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గమనించండి ఏసు జనం గురించిన వర్తమానమును మరియకు తెలుపుటకు వచ్చినటువంటి దేవదోత ఇలా అంటూ ఉన్నారు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు కలుగును అని మత్స్యసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన పౌలు గారు అంటూ ఉన్నారు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని దేవునికి కృతజ్ఞతలు ఏసు తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించారు అలా అంత్య దినముల గురించి మీకు గుర్తుందా ఉగ్రత వ్యాధులు యుద్ధములు భూకంపములు తెగుళ్ళు మరణము కన్నీరు ఈ మాటలే ఎక్కువగా కనిపిస్తాయి ఎక్కువగా వినిపిస్తాయి వీటి మధ్య ఒక మాట ఉంటుంది దానిని మీకు గుర్తు చేయాలని అనుకుంటూ ఉన్నాను అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవైవ వచనం నుండి అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు ప్రతి క్రైస్తవునికి తెలిసిన ఒక వాక్య భాగముంది యోహాను వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం దేవుడు లోకమునెంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసము ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించను అని మనము నశించకూడదని మనం నిత్య జీవం పొందాలని మన దేవుడు ఏసుక్రీస్తు ప్రభులు వారిని మన కొరకు ఇచ్చారు ఈ క్రీస్తే జీవమునకు ఆధారం గమనించండి పాపము ఘోరమైనది దానివల్ల వచ్చు మరణము కూడా భయంకరమైనది కానీ దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు నిత్య జీవము ఉంది అవును ఆయనను విశ్వసించువారు ఆయసు క్రీస్తు ప్రభులు వారి నామమును బట్టి ప్రార్థన చేయువారందరూను రక్షణ పొందుదురు దేవుడు మిమ్మలను దీవించును గాకేన్